సీఎం జగన్ పై టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. 98% హామీలు నెరవేర్చారని గొప్పలు చెప్పుకుంటున్న జగన్, రాష్ట్రానికి రాజధాని కట్టావా, పోలవరం కట్టావా, రైల్వే జోన్ తీసుకొచ్చావా చెప్పాలని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రశ్నించారు. టీడీపీ నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో పార్టీ ఆధీనంలో నిరుస్తున్న బస్సు యాత్ర అనకాపల్లి నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి వృద్ధులను, వితంతువులను మోసం చేశారని ఆయన విమర్శించారు. అని అర్థం. ఏమన్నాడండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో వెంకయ్య నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు మేమందరం ఢిల్లీ వెళ్ళాం. వెంకయ్య నాయుడు గారు పిలిపించారు మమ్మల్ని. ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాం. ఆ రోజు 2 రోజుల సమావేశంలో వెంకయ్య నాయుడు గారు ఒకటే మాట అన్నారు, చంద్రబాబు గారు ఈ మంత్రి నాకు ఇప్పుడు ఉంటుందో నాకు తెలియదు, ఎప్పుడు పోతుందో నాకు తెలియదు, కానీ ఉన్నప్పుడు ఏదో మంచి పని చేయాలి.